టీమిండియా ప్రస్తుతం రెస్ట్ మోడ్లో ఉంది బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్ సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది పలువురు యంగ్ క్రికెటర్స్ బంగ్లాతో సిరీస్ కోసం జట్టులో చోటు దక్కుతుందని ఎదురుచూస్తున్నారు దేశవాళి టోర్నీ దులీఫ్ ట్రోఫీలో సత్తా చాటి సెలెక్టర్ల దృష్టిలో పడేందుకు రెడీ అయ్యారు సొంత గడ్డపై జరిగే సిరీస్కు టీమిండియా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగబోతుంది కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు ప్రస్తుతం వికేషన్లో ఉన్న విరాట్ కోహ్లీ దాదాపు ఎనిమిది నెలల తర్వాత టెస్టు టీంలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయమైనప్పటికీ తర్వాత వరుసగా న్యూజిలాండ్ ఆశీస్తో సిరీస్లో ఆడనుంది దీంతో తన సూపర్ ఫామ్ను కొనసాగించాలని విరాట్ కోహ్లీ భావిస్తున్నాడు వికెట్ కీపర్గా రిషబ్ పంత్ రీఎంట్రీ కూడా ఖాయమైంది మరో వికెట్ కీపర్గా ధ్రోవ్ జెరల్ తన ప్లేస్ నిలుపుకోననుగా సరఫరాజ్ ఖాన్ కూడా చోటు దక్కించుకునే అవకాశం ఉంది ఆల్రౌండర్లుగా జడేజా అక్షర్ పటేల్ రవిచంద్రన్ అశ్విన్ సెలెక్ట్ అవ్వడం ఖాయం అలాగే స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ తీసుకునే అవకాశం ఉంది ఇక ఫేస్ విభాగంలో జస్ప్రీత్ బోమ్రా షమీ లేకపోవడంతో మహమ్మద్ సిరాజ్ లీడ్ చేయనున్నాడు అతనితో పాటు ముఖేష్ కుమార్ హర్షర్దీప్ సింగ్ లేదా ఆకాశ్ దీప్ ఎంపికయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది బంగ్లాదేశ్ తో సిరీస్ కు భారత జట్టు రోహిత్ శర్మ జైష్వాల్ శుభమాన్ గిల్ విరాట్ కోహ్లీ సర్ఫరాజ్ ఖాన్ దేవదూత్ పడికెల్ రిషబ్ పంత్ ధ్రువ్ జరాల్ రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ రవిచంద్ర అశ్విన్ కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ ముఖేశ్ కుమార్ హర్షదీప్ సింగ్ లేదా ఆకాష్ దీప్ హాయ్ క్రికెట్ లవర్స్ ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి